ప్రపంచకప్లో ఐసీసీ ఆటగాళ్ల వ్యక్తిగత విషయాలపై కాకుండా ఆటపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఇండియా మాజీ క్రికెటర్ బీజేపీ నేత గౌతమ్ గంభీర్ సూచించాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో భారత వికెట్ కీపర్ ధోని తన గ్లౌజ్ పై సైనిక అధికారి సిహనం బలిదాన్ ధరించడం పట్ల ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ధోనికి మద్దతుగా బీసీసీఐ నిలిచిన నిబంధనల ప్రకారం ఇది విరుద్ధమని, రానున్న మ్యాచ్ల్లో ధోని బలిదాన్ గుర్తును వినియోగించరాదు అంటూ ఐసీసీ తేల్చి చెప్పేసింది. దీనిపై తాజాగా మాజీ క్రికెటర్ గంభీర్ స్పందించాడు. క్రికెట్ ను సరైన క్రమంలో నడిపించడమే ఐసీసీ పని, అంతేకాని ఆటగాళ్లు తమ గ్లౌజ్ పై ఎలాంటివి ధరించారు, లోగోలు ఉన్నాయా లేవా అనే విషయాలు మాత్రం కాదు అని గంభీర్ పేర్కొన్నాడు. అదే విధంగా ప్రస్తుతం ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ పిచ్ల విషయంలో ఐసీసీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించాడు గంభీర్. 300 నుంచి 400 పరుగులు వచ్చే పిచ్లు కాకుండా బౌలర్లకు అనుకూలమైన పిచ్లు రూపొందించాలని, బ్యాట్స్మెన్ విషయంలో పరిస్థితులకు అనుగుణంగా పిచ్లు తయారు చేయించాలని, అంతేగాని లోగోలు వంటి విషయాలకు అనవసరపు ప్రాధాన్యత ఇవ్వటం సరైన అంశం కాదని గంభీర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.